ఏ పద్మా త్వరగా నీళ్ళు తీసుకురా అమ్మే కాదు నాన్న తాత ఊళ్ళో వాళ్ళు అందరూ సూపర్బ్ నాన్న బట్ బీ కేర్ఫుల్ రా తాతయ్యకి కానీ అమ్మకి కానీ ఒక చిన్న డౌట్ వచ్చినా కూడా యూ విల్ బీ ఇన్ డేంజర్ అలాంటిదేం రాదు నాన్న ఇక్కడ అందరూ నన్ను అనుభవ నమ్ముతున్నారు కాకపోతే అమ్మ ఒక్కోసారి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నా గురించి చెప్పాలి అనిపిస్తోంది చెప్పనులే డాడ్ సరే ఎవరన్నా వచ్చారంటే ప్రాబ్లం వస్తుంది నేను తర్వాత కాల్ చేస్తాను అన్బు జాగ్రత్త ఏదేమైనా నా అన్నయ్య కదా మీ అన్నయ్య కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను ఓ అయితే మీ వైఫ్ ని భద్రంగా తీసుకొచ్చి నేను చేరుస్తాను చిల్ డాడ్ లవ్ యూ రా Man, what's the problem? Go! Basava, ఏంద మా బాయిలో స్నానం చేద్దాం చూస్తే నీళ్ళే లేవు ఎక్కడికమ్మా ఇక్కడి నుంచి బయలుదేరారు ఇంత త్వరగా తెలిసిపోయిందా నీ రియాక్షన్ ఇంతేనమ్మా నేను ఇన్నేళ్ల తర్వాత వచ్చాను ఎలా ఉన్నావురా అని అడుగుతా ఉంటే బయటికి వెళ్ళమంటావేంటి నువ్వెలా ఉన్నావో చూసాను నువ్వు బతికుండాలనుకుంటున్నాను అన్నిటికీ ప్రిపేర్ అయ్యే నేను వచ్చానమ్మా అన్బు ఎక్కడున్నాడో చెప్పు ఓ గాడ్ ఇప్పుడు కూడా వాడే నీకు ముఖ్యం కదా వాడు నాన్న దగ్గర సేఫ్ గా ఉన్నాడమ్మా ఇన్నేళ్ల తర్వాత ఎంతో ఆశగా నిన్ను చూడడానికి వచ్చాను 25 ఏళ్లగా లేని ప్రేమ సడన్ గా వచ్చిందంటే ఎలా అర్థం చేసుకోమంటావు కరెక్ట్ అమ్మా 25 ఏళ్ళు ఈ 25 ఏళ్ళు నువ్వు ఉన్నావు నాకు తెలియదమ్మా కానీ నేనున్నట్టు నీకు తెలుసు కదా నువ్వెందుకమ్మా ఒక్కసారి కూడా నాకోసం రాలా నీకు నాన్నకి గొడవ సరే ఐ అగ్రీ నా మీద ఎందుకమ్మా కోపం నేనేం తప్పు చేశానమ్మా నీకిక్కడ అనుకున్నాడు నువ్వు నన్ను మిస్ అవ్వలా కానీ నాకు ఇక్కడ ఎవరు లేరమ్మా ఐ రియల్లీ మిస్డ్ యు ఎవ్రీ డే అమ్మా అన్బుల నటిస్తేనే నువ్వు ప్రేమ చూపిస్తావు అన్నారు నటించాను దట్స్ ఇట్ నేను నీ బిడ్డనే కదమ్మా అయ్యో నన్ను చంప కరువు కాళీ ఉయ్యాలను చూసుకుంటూ ఎన్ని రోజులు ఏడ్చాను నువ్వు నా బిడ్డవురా అంటే నేనంటే నీకు ఇష్టమే కదా చెప్పమ్మా రామ్మా ప్లీజ్ మా మా నువ్వు రామ్మా మనం వెళ్దాం నువ్వు నేను నాన్న అన్బు అందరు కలిసి సంతోషంగా ఉందాం మా ఊర్లో రామ్మా ఏదైనా మాట్లాడమ్మా ఏంటమ్మా అన్బుని ఇక్కడికి తీసుకురా నువ్వు నేను అన్బు తాతయ్య అందరం ఇక్కడ సంతోషంగా ఉందాం మా ఏంటమ్మా నువ్వు అనేది మా నాన్న పాపం కదమ్మా మరి మా నాన్న తాతయ్య నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు మీ నాన్న చేసిన దానికన్నా ఇంకా చెప్పాలంటే తాతయ్య నేను కావాలని కోరుకున్నారు మీ నాన్న అలా అనుకోలేదు ఇదేరా నా ఇల్లు మా నాన్నే వదిలి నన్ను ఎక్కడికి రమ్మనుకురా ఓకే మా డన్ మా నమస్కారం మా కాళ్ళు
చేస్తున్నామో అందరూ చూస్తున్నారా మా ఎవరమ్మా వీళ్ళంతా ఫెస్టివల్ వీళ్ళందరూ మన బంధువులరా వీళ్ళందరూ రిలేటివ్సా నాకు మా నాన్న తప్ప ఈ ప్లానెట్ లోనే ఎవరు లేరని నాళ్ళు అనుకుంటూ ఉన్నారు వచ్చినప్పుడేమో అన్బట్టేనే అన్బు మన అన్బు కదా మనకి తెలిసిన విషయం డాక్టర్ కి తెలియదా చండి డాక్టర్ అమ్మో ఎందుకే వస్తుంది ఎవరు డాక్టర్ అది మీ పెదనాన్న కొడుకు మై కజిన్ అబ్బా నీ కజిన్ కాదు నీ ఎనిమి హలో సార్ ఎలా ఉన్నారు దయచేసి పదరా ఓవర్ చేయకు నాతో రాని నాన్న నేను చూసుకుంటానమ్మా నేను చూసుకుంటాను కదా వెళ్ళు వెళ్ళు తాత అన్బు నీ బండి టైర్ పంక్చర్ కావడానికి కారణం ఆ ఈరేసంగాడే అందుకని ఇప్పుడే ఇక్కడే సంభవం రెడీగా ఉంటాడు ప్రాజెక్ట్ కావాల్సిన సామాన్ అంతా కారు డిక్కీలో ఉంది నీకు ఏది కావాలనుకుంటే అది తీసుకో పూజ అంటే ఏంటి ఈరోజు లెక్క ఓ ఇన్సిడెంటా రే తాతయ్య ఏం చెప్పారు అదే ఇన్సిడెంట్ గా ఏదో పూజ చేయబోతున్నారంట రే ఈ గుంపంతా యాక్సిడెంట్ చేసే గుంపురా What, doctor? What are you looking at? Ray! Tata, what are you saying? Tell me correctly. Tata, Sambhava. Dina Pooja. Ray! Sambhava is an incident. I'm going to fight. Ray! 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 నువ్వు తప్పుడు దారిలో రాకుండా పద్ధతిగా వచ్చి అన్బుని అడుగుంటే ఏదేమైనా వాడు నా తమ్ముడని చెప్పేసేవాడు నేను అంతా మర్చిపోయి పోతే పోని ఉంటాడులే అని వదిలేసి ఉండేవాడిని ఎప్పుడైతే నువ్వు నీ బాబులాగే అడ్డదారిలో వచ్చి అన్బులా నటించావో అప్పుడే నువ్వు నాకు శత్రువు అయ్యావు వీడు మన అన్బు కాదు లక్ష్మి మన అన్బు కాదు వాడి దగ్గర పెరిగినోడు తెలుసు అంటే మన అన్బుని వీడు ఎత్తుకుపోవడం చెప్పు బంగారం తెలుసు ఓ పార్టీ మార్చేశావా ప్రేమ కళ్ళను కప్పేసింది కదా దంపతులుగా ఓ పెళ్లికెళ్ళి వధువులను ఆశీర్వదించే గౌరవం కూడా లేకుండా పోయిందని మర్చిపోయావా మరెందుకు తప్పు చేసిన వీడికి నువ్వు తోడుగా ఉన్నావు అన్బుకి ఏమైందో ఏమిటో నేను కంగారు పడ్డాను రాత్రి పగలు నిద్ర పట్టక పిచ్చివాళ్ళ తిరిగాను దానికి అంతటి కారణం వీడే వీడిని నువ్వు కొడుకంటున్నావా కానీ ఇన్నాళ్ళు నువ్వు ఇష్టం లేకుండానే నాతో ఉంటున్నావని ఈ మట్టిపురకి తెలియలేదు మా నువ్వెందుకమ్మా భయపడతావు ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు నీకే అర్థం కావడం లేదరా నాకు వెళ్ళమని చెప్పినప్పుడే వెళ్ళిపోయి ఉండొచ్చు కదరా ఏంటమ్మా తాత నువ్వు అమ్మని టెన్షన్ పెడుతున్నావు తాత నువ్వు ఎవరా తాత అన్బే నా మనవడు వాడే నా రక్తం నువ్వు వాడి రక్తం ఓకే అది అమ్మని చెప్పమను చెప్తుంది చెప్తుంది లక్ష్మి నువ్వు నా బిడ్డవి కాదు నన్ను అమ్మ అని పిలవద్దని చెప్పు చెప్పు నా గోరు
అంటే వాడు చెప్పిందే నిజం కదా? లేదు నాన్న, టెస్ట్ చెప్తున్నాను. చూసావా, నువ్వు బిడ్డవనుకునుంటే నన్ను ఆపేది. నువ్వు నా బిడ్డవి కాదురా. తప్పో రైటో, అన్బు కరెక్ట్ గానే చేస్తాడు. వాడే నా కొడుకు, వాడు మాత్రమే నా కొడుకు. మళ్ళీ కుటుంబంలోకి రాకు. దేవత వీధుల్లో నుంచి ఏడవచ్చా? తమ్ముడు, మీ నాన్న వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకున్నాడు, నువ్వు అదే పని చేస్తే ఎలా? పొమ్మంటున్నాగా వెళ్ళి. అమ్మా, పిలవకు.